కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ నివాసంలో సిబిఐ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అవినీతి ఆరోపణల కేసులోనే ఈ దాడులు చేసినట్లు తెలుస్తుంది. మొత్తం 14 ప్రాంతాల్లో సిబిఐ ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సిరా, రాజరాజేశ్వర్ నగర్ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ శివకుమార్ నివాసంలో సిబిఐ సోదాలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కర్ణాటక పిసిసి అధ్యక్షునిగా శివకుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఆయన దీన్ని సవాల్గా తీసుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది సెప్టెంబర్లో శివకుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆదాయపు పన్ను శాఖ ఫైల్ చేసిన ఛార్జ్షీట్ ఆధారంగా కాంగ్రెస్ నేతపై యాభై రోజుల తర్వాత బెయిల్ లభించడంతో ఆయన అక్టోబర్ 23న తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన గతంలో అనేక మార్లు ఆయన బెయిల్ కోసం దాఖలు చేసిన కోర్టు కొట్టివేసింది. రెండు రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకోవడంలో కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ నేతలు చేజారకుండా చూడడంలో రిసల్ట్ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. డీకే శివకుమార్ మరో ముగ్గురితో కలిసి లెక్కచూపని నగదును హవాలా మార్గంలో భారీ మొత్తంలో తరలించారని ఇన్కమ్టాక్స్ విభాగం ఆరోపిస్తుంది. సింగపూర్లో తన తల్లి పేరిట ఉన్న ఆస్తులు, ఢిల్లీలో డీకే పేరిట ఉన్న ఫ్లాట్ల గురించి ఈడీ ఆరా తీస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ దేవిందర్ అందిస్తారు. దేవిందర్, 2019లో అరెస్ట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరగడం జరిగింది. ఇప్పుడు 8.8 కోట్ల వరకు అన్డిస్క్లోజ్ ఇన్కమ్ చూపించిన నేపథ్యంలో అందుకు సంబంధించి దాదాపు 11 కోట్లు మళ్ళీ తర్వాత లెక్కలు వచ్చిన నేపథ్యంలో వీటన్నింటిపైన గతంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను శాఖ కేసు నమోదు చేయడము, ఆ తర్వాత ఈడీ ఎంట్రీ అయి అక్రమంగా మనీ లాండరింగ్ పాల్పడ్డారు అని చెప్పేసి కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆ అక్రమాలకు సంబంధించి సిబిఐ ఇప్పుడు సోదాలు నిర్వహిస్తుంది. మరొకసారి కర్ణాటకలో అంటే ఈ రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయని చెప్పవచ్చు. పిసిసి చీఫ్ గా బాధ్యత చేపట్టిన తర్వాత రాబోతున్న ఉప ఎన్నికల్లో బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి మనీ ఓటర్లకు సప్లై చేసేందుకు కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ ఆర్థికంగా బలంగా ఉన్నారు అన్న నేపథ్యంలో అలాంటి విమర్శలతో ఒక్కసారిగా సిబిఐ రైడ్ జరుగుతున్న నేపథ్యం 11 ప్రాంతాల్లో ముంబై, బెంగళూరు అలాగే ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో అతనికి సంబంధించిన బంధువుల ఇంట్లో సిబిఐ సోదాలు కొనసాగించడం, అతను అక్రమంగా భారీ ఎత్తున నగదు నిల్వ చేసి ఉంటాడు, గతంలో పెద్ద మొత్తంలో ఆదాయం సమకూర్చి అక్రమం అంటే బ్లాక్ మనీ సమకూర్చుకొని వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి అక్కడి నుంచి వైట్ మనీగా చేర్చుకున్నారని ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో వాటిపైన ఫిర్యాదులు అందాయని చెప్పి సిబిఐకి తెలుస్తుంది. నేపథ్యంలో ఆ వాటి నిగ్గు తెలిసేందుకు కూడా సిబిఐ రైట్ చేస్తున్నట్టు సమాచారం ఉంది. ఈడీ నమోదు చేసి గతంలో 50 రోజుల పాటు జైల్లో ఉన్న శివకుమార్ ఆ తర్వాత బయటికి రావడము, వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటకలో గతంలో రాజకీయ సంక్షోభం గట్టించే ప్రయత్నం చేసినా కూడా అది విఫలయత్నం కావడంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మిగతా కాంగ్రెస్ కు దక్షిణాదిలో పట్టున్న నేతగా అలాగే ట్రబుల్ షూటర్ గా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కూడా తన మార్కు చూపించుకున్న శివకుమార్, డీకే శివకుమార్ ఇప్పుడు ఇరుకున పెట్టేందుకే రాజకీయంగా అతన్ని దెబ్బతీసేందుకే సిబిఐ దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి బెంగళూరులో జరుగుతున్న సోదాలు రాజకీయంగా ఒక ప్రకంపనను సృష్టిస్తుంది. ఇంకెవరెవరి పైన సోదాలు జరిగే అవకాశం ఉంది, అతనికి ఎవరెవరు దగ్గర ఉన్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి డీకే శివకుమార్ గతంలో ఈడీ కేసు, ఆదాయ పన్ను శాఖకు సంబంధించిన కేసుల వివరాలన్నింటినీ కూడా సిబిఐ ఉంచుకొని సిబిఐకి వందిన లేటెస్ట్ ఫిర్యాదులతో కూడా ఈ పూర్తిగా సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ దేవేందర్.